అక్టోబర్ 2 మహాత్మా గాంధీ జన్మదిన శుభాకాంక్షలు అందరికీ పొంగి నియోజకవర్గ ప్రజలకు ఎందుకంటే మహాత్మా గాంధీ అంటేనే మహాత్ముడు ఇవాళ ఎవరు కూడా దేవునిలాగా కొలుచుకోవాల్సిన అవసరం ఎంత ఉన్నది ఎందుకంటే మహాత్మా గాంధీ ఏం లేకుండా కూడా రూపాయి ఖర్చు లేకుండా కూడా మహాత్మా గాంధీ అనే పేరు వచ్చింది ఆయన ఆశయాలను కొద్ది ఎందుడైనా ఏ ఒక్క యువకులు కానీ ఎవరు కానీ ఆయన అడుగు జాడల ఆయన 100 రూపాయలు నడిచినా ఒక 10% 20% నడిచినా కానీ మన అందరికీ మంచిది మన దేశానికి మంచిది కాబట్టి ఏదున్నా అదే విధంగా మాజీ ప్రధాని వార్తి కూడా ఇలా మన కార్యక్రమం ఇవాళ ఉన్నది ఏంది అంటే లాల్ బహదూర్ శాస్త్రి మాజీ ప్రధాని ఆయన ఇవాళ ఆ కార్యక్రమం కూడా ఇదే రోజు వచ్చింది ఆయన ఈయన జన్మదినం ఆయన 2 రోజులు ఒకే కార్యక్రమంలో వచ్చింది కాబట్టి ఆయన కూడా మన దేశానికి ఎన్నో రకాల అభివృద్ధి చేసిండు శాస్త్రి లాల్ బహదూర్ శాస్త్రి అంటేనే పెద్ద గొప్పోడు అదేవిధంగా మహా దేశంలో ఉన్న నాయకులలో మహాత్మా గాంధీ ఒక వ్యవహారం చేసినప్పుడు అందరినీ కూడగట్టి ఐక్యత తీసుకొచ్చిన శక్తి గల వ్యక్తి మహాత్మా గాంధీ ఎందుకంటే ఆ స్వాతంత్రం వచ్చిన ఉన్నాయని అటువంటి మహాత్మా గాంధీ ఆశయాలు ఎప్పుడు కూడా ఆయనని ఎప్పుడు గుర్తించుకోవాలి దేవునిలాగా పూజించుకోవాలి మన ఏరియాలో కూడా ఆయనని దేవుని గుడిలాగా కూడా మనం మాకు మన పాత నల్గొండ జిల్లాలో మీకు తెలుసు అందరు చిట్యాలన నార్కెట్పల్లి పక్కన గుడి కూడా కట్టడం జరిగింది ఆ గుడికి జనం ఎంతమంది వచ్చిపోతున్నారు అని అంటే అది చెప్తుంది అందుకే ఎవరు మంచితనం చేస్తే ఎవరినైనా మంచితనాన్ని ఎవరైనా గుర్తిస్తారు అదేవిధంగా ఇప్పుడు ఈ సబ్జెక్టు కాదు కానీ భువనగిరి నియోజకవర్గంలో రేపు జరగబోయేటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కానీ గుర్తించుకొని వస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఎవరు వచ్చినా వెల్కమ్ స్వాగతిస్తాం కానీ వచ్చిన వాళ్ళు ఎందుకు పోయారు ఎందుకు వచ్చిర్రు మీరు వచ్చి వస్తారు మీ అంతా కూడా బొమ్మన్నది లేదు మీరు వచ్చి రమ్మన్నది ఎవరు అడిగింది లేదు మీరు పోవటం ఏంది రావటం ఏంది మీరు పోతూనే ఉండాలి వస్తూనే ఉండాలి మళ్ళీ మీ పదవి మళ్ళా కావాలా ఇంతకుముందుకు ఉన్న వాళ్ళు లేరా కాబట్టి మేము అధిష్టానాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం బీసీలకు ఇస్తారనే మాటని కరెక్ట్ నిలబెట్టుకోవాల్సిన బాధ్యత బీసీలకు ఉంటుంది లేదు అనుకుంటే పోయి నల్గొండ జిల్లాలో బీసీలు అనే మాటని గల్లెత్తితే 12 నియోజకవర్గాలలో కూడా మా సత్యంతో చూపెడతామని కూడా ఈ సభాముఖంగా ఈ కార్యక్రమం ముందు చెప్తున్నాం ఎందుకనంటే మేము గతంలో 30 40 సంవత్సరాల అని కాంగ్రెస్ పార్టీ ఉండి ఆశించుకుంటూ వచ్చినాం మీకు గతంలో నీకు వచ్చింది వచ్చినా మేము కాంగ్రెస్ పార్టీకి పనిచేసినాం నీకు జిల్లా ప్రెసిడెంట్ ఇచ్చారు మేము కాంగ్రెస్ పీసీసీ నెంబర్ తీసుకున్నాం ఏ పదవులు వచ్చినా నీకు వచ్చినాయి పదవులు ఇచ్చి పెట్టి పోయినావు
పోయినా వెల్కమ్ అని మేము స్వాగతించినాం, రమ్మన్నాం, సంతోషం. నీ సపోర్ట్ కావాలి రేపు పొద్దుగా కాంగ్రెస్ పార్టీకి అవసరం ఉంటుంది. కాకపోతే ఇప్పుడు పోవడం రావడంలో నీకే టీం ఇవ్వాల్సిన అవసరం లేదు. మేము కూడా ఉన్నాం, మాకు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నది, ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. అందరం కలిసి కాటి కాంగ్రెస్ పార్టీని విజయానికి సూచి చేస్తామని సభాముఖం కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తుంది అని అధిష్టానం ఎవరికి ఆయనకి అనిల్ రెడ్డికి అధిష్టానం సిగ్నల్ ఇవ్వాలి. ఈ రోజు వరకు కూడా టికెట్ అనేది పెండింగ్ ఉంది, 7, 8, 10 తారీఖు లోపల కొలు అవుతుంది. కాంగ్రెస్ పార్టీ మాకు కావాలని డిమాండ్ చేస్తున్నాం, వస్తే ఎవరికైనా చేస్తాం. కొత్తగా చేసేది అయితే కాదు, కాంగ్రెస్ పార్టీలు ఉన్నాం కాబట్టి చేస్తున్నాం. ఆయన పోయినా వచ్చినా మేము కాదంటలేదు, కాంగ్రెస్ పార్టీకి పోయి వచ్చినా వెల్కమే అన్నాం. కాకపోతే మాకు కావాలే, ఊకే నువ్వే నువ్వేనా, మేము లేమా, లేదా బీసీలు ఏమంటే అంత తక్కువ ఉన్నామా? ఇవాళ ఇంత పర్సెంటేజ్ ఓట్లు ఉన్నాయి, ఒక్కొక్కటి 50-60% బీసీలు ఉన్నాం. మీ నల్గొండ జిల్లాలో బీసీలో ఉంటే ఒక రెండు ఒకటి అని చెప్పారు, ఒక రెండు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంటే దేనికి మరి? కేంద్రంలో మేము 34 సీట్లు ఇస్తామని బీసీసీ ఏసీసీ ప్రెసిడెంట్ మాకు చెప్పిండు. 34 సీట్లు మీరు అంటే మేము డిమాండ్ చేసినాం, అవి మేము ఇస్తామంటున్నాం. ఆ 34 సీట్లలో 15-16 భువనగిరి ఉన్నది, ఆ విధంగా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మాకు నచ్చుతుందని మేము పూర్తి నమ్మకం ఉంది. కాంగ్రెస్ పార్టీకి కృషి చేస్తాం, కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటాం. అధిష్టానం వారు కాంగ్రెస్ పార్టీ ఏది చెప్పినా దానికి జయంతి సందర్భంగా ఈరోజు ప్రెస్ రిపోర్టర్స్ అందరూ ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు. మహాత్మా గాంధీ చేసిన పుణ్యము, ఇలా మనకు స్వతంత్రం వచ్చిందని అంటే మహాత్మా గాంధీ. కాబట్టి ఆయన ఆశయ జాడల గురించి, మహాత్మా గాంధీ గురించి ఎన్ని చెప్పినా కానీ, ఎన్ని బుక్కులు రాసి ఏం చేసినా కానీ తప్పే. ఆయన ఆశయ సాధనను ముందు తీసుకుపోవాలి. ప్రతి ఒక్క పౌరుడు కూడా ఆయన ఆశయ సాధన మీద పాల్గొనాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా రేపు జరగబోతున్న భువనగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ, మన సోనియమ్మ తెలంగాణ ఇచ్చింది కాబట్టి సోనియమ్మకు మోసం చేసి కేసీఆర్ని గద్దె దించవలసిన బాధ్యత కాంగ్రెస్ కార్యకర్తలందరిపైన ఉన్నది. రేపు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఎందుకు గురించి అంటే కేసీఆర్ చెప్పే మాటలన్నీ అబద్ధము అబద్ధము అనే మాట ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి అది కేసీఆర్ని జనం తీసుకుపోతున్నప్పుడు మన స్కీము మేనిఫెస్టో జనాన్ని తీసుకుపోవాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తలది. భువనగిరి నియోజకవర్గంలో ఇంటింటికి ఆ కార్యక్రమాన్ని చేర్చి జనానికి చెప్తాం, అమ్మాచీలు కేసీఆర్ చేసిన పనులన్నీ అబద్ధం, ఏ ఇంప్లిమెంట్ చేయలేదు, ఒక్క మాట చెప్పిన మాటలు కేసీఆర్ ఒక్క పని చేయలేదు. ఎస్సీ ముఖ్యమంత్రి ఇస్తాడు ఇవ్వలేదు, రేషన్ కార్డులు ఇస్తలేడు, డబల్ బెడ్రూమ్ ఇస్తాడు. ఓయమ్మో మీరు ఒక సింగిల్ బెడ్రూమ్ ఉంటే మీరు ఒక సరిపోదు, మీ అల్లుడో తేడవంతాడు అని అన్నాడు. అయ్యా మరి డబల్ బెడ్రూమ్లో ఇస్తే ఏడవంతాడు, మీరు ఎవరికి ఇచ్చినావు? ఇలా భువనగిరి నియోజకవర్గంలో ఎన్ని ఇచ్చినావు? ఒక్కసారి నేను ఎమ్మెల్యే గారిని అడుగుతున్నా, ఎన్ని ఇచ్చినావు, ఎంతమంది ఇచ్చినావు, ఎంతమంది అల్లుళ్ళు వస్తే డబల్ బెడ్రూమ్లో వండారు ఒకసారి? అదేవిధంగా ఎమ్మెల్యే గారి మీరు ఎన్నున్నారు, 10 సంవత్సరాలు మీరు ఎమ్మెల్యే గారు చేసి పోనీ మున్సిపల్ పరిధిన బ్రిడ్జీలు లేకపోతే 3 రోజులకు ఎందుకు అంటే హైదరాబాద్ మొత్తం నిండితే మన దగ్గర మన ప్రాంతం 2 మండలాలు బాగా ప్రెషర్, బొలిగొండ, పోచంపల్లి, బీబీనా, దాదాపు 25 నుంచి 30 కిలోమీటర్ పరిధిల ఒక వంతెన లేదు. ఒక్క హైదరాబాద్లో కొద్దిగా వర్షం పడితే వాళ్ళు మీదకి వెళ్ళిపోతున్నాం. మరి ఏం చేస్తున్నావు? నువ్వు తీసుకొచ్చిన ఏం లేదు, నువ్వు తీసుకొచ్చిన పనులు స్టేట్ గవర్నమెంట్ రాష్ట్ర గవర్నమెంట్ నుంచి పనులు ఏం స్కీములు తెచ్చి ఏం చేసినావు? 10 ఏళ్ళ 10 9 ఉన్నారా 10 ఏళ్ళ 2 ఫిర్యాదులు వచ్చినావు, చేసిన పని ఏంది ఒక్కసారి చెప్పు. హెచ్ఎండిఏ పనులు నువ్వు తెచ్చినావు, నేను తెచ్చుకున్నా, అది నువ్వు ప్రత్యేకంగా తెచ్చింది కాదు, మన ప్రాంతంలో హెచ్ఎండిఏ ఉన్నది కాబట్టి ఆ ఫండ్స్ ఎట్లొచ్చినాయి, ఏం చేసినా నేను తీసుకొచ్చిన. గతంలో నేను సర్పంచ్ ఉన్నప్పుడు 3 కోట్లు తీసుకొచ్చాను, 2 పరిహారాలు నేను తీసుకొచ్చినాకనే మీరు కళ్ళు తెచ్చింది. అంతకుముందుకు నేను సర్పంచ్ ఉన్నప్పుడు నేను తీసుకొచ్చిన, అరే ఇప్పుడు వచ్చిన ఫండ్స్ మన కోట ప్రకారం వస్తుంది కాబట్టి నువ్వు ప్రత్యేకంగా తెచ్చింది కాదు. కాబట్టి ఉన్న స్కీములన్నీ సెంటర్ నుంచి స్కీములు వచ్చినా స్టేట్ స్కీములు వచ్చినా మొత్తం రాష్ట్రానికి ఆడుకుంటున్నారు, జీతాలు వెళ్ళేది పరిస్థితి. ఒక ఎంపీటీసీ హ్యాపీ లేడు, ఒక జెడ్పీటీసీ హ్యాపీగా లేడు, ఎవరు హ్యాపీగా సర్పంచ్ హ్యాపీగా లేదు. మీ సర్పంచులు, మీ ఎంపీటీసీలు, మీ జెడ్పీటీసీలను అడుగు, మరి ఎందుకు పెట్టినావు ఆ ఎలక్షన్లు, ఏం చేసినావు, దేని గురించి చేసినావు? రద్దు చెప్పి ఇవ్వచ్చు జెడ్పీటీసీలు, జెడ్పీటీసీలు 1 రూపాయి ఫండ్ ఇవ్వాలి, ఏం చేయవా, ఏడికెళ్ళి జిల్లా పరిషత్ చైర్మన్ అంటాడు. ఈ రోజు వరకు 1 రూపాయి మాకు ఇవ్వలేకపోయినాం, ఓ కూర్చుంటా కట్టలేదు. 3 ఎందుకు జిల్లాలే, 1 జిల్లా 3 జిల్లా పరిషత్ ఉండవు, ఒక్క జిల్లాలో ఎన్ని కావాలి, 3 కావాలి.
మెయింటెనెన్స్ లు ఖర్చులు వాళ్ళకి ఏమైనా ఫండ్ ఇచ్చినవా? ఇప్పుడు మన జిల్లాలో మూడు ఎంపీ మూడు జిల్లా పరిషత్ చైర్మన్లు ఉన్నారు. అరే వాళ్ళ జిల్లా పరిషత్ ఒక 15-16 మంది ఎంపీ జిల్లా పరిషత్ సభ్యులకు ఒక చైర్మన్ అవసరమా? ఒకటే జిల్లా పరిషత్ ఉంటే ఫండ్ ఉండే. వచ్చిన ఫండ్స్ సెంటర్ నుంచి వచ్చిన ఫండ్స్ కూడా మొత్తం డైవర్ట్ చేస్తున్నావు. నువ్వు ఏది ఇచ్చినావు? ఏ స్కీమ్లు కూడా వస్తలేవు. స్టేట్ గవర్నమెంట్లో స్థానిక పదవులకు రూపాయి లేదు. ఏదని లేదు. ఏదో అంటే ఆ లిక్కర్ని నువ్వు తాగుతున్నావు, నేను తప్ప జనాన్ని దాపిస్తున్నావు తప్ప ఇంకేమీ లేదు. కా ఎందుకో దాంతున్నారు జనంలో ఏదైనా చరిత్రలో మన ఇండియాలో తెలంగాణ అంత హైయెస్ట్ లిక్కర్ సేల్ ఏడన్న ఉందా? నీకు వచ్చే లాభం దాని మీద పెట్టుకొని దాన్ని ఇంప్లిమెంట్. అది ఈ బాటల్ ఖరీదు ఎంత అవుతుంది అంటే 7 రూపాయలు 8-10 రూపాయలు లోపు పడితే దాన్ని 200-250 రూపాయలకు పోతుంది రేటు. ఒకసారి జనం దగ్గర డబ్బులు ఆగుతున్నావు, నువ్వు పిలుస్తున్నావు, ఏం చేస్తున్నావు? నువ్వు చేసింది ఏంది? ఏమీ లేదు. మీరు చేసిన కమిట్మెంట్ ఒక్కటి కూడా పాస్ కాలేదు. ఏం చేసినావు? డబుల్ బెడ్రూమ్ ఇవ్వకపోతే ఇండ్లు ఎస్సీ సీఎం చేయకపోతే రేషన్ కార్డులు ఇవ్వకపోతే ఇండ్లు ఇవ్వకపోతే ఏమి ఇస్తే ఏమి ఇచ్చినావు? నీ స్కీములు నీ ఇంప్లిమెంట్ నీ మేనిఫెస్టోలో ఉన్న స్కీములు ఏమైనా చేసినావా? ఏం చేయాలి? ఏ పింఛన్లు ఇస్తానున్నావు? ఎస్సీలకు ఇస్తున్నానని చెప్పినావు. ఎంతమందికి ఇచ్చినావు? 10 లక్షలు ఇస్తున్నా నేను ఎస్సీ పని అని అన్నావు. ఎవరికన్నా ఎన్ని వచ్చినాయి? దాదాపు నేను చూసిన నా మండల పార్టీలో చూస్తే నేను తెలంగాణ జిల్లా కాన్స్టిట్యూన్సీ మొత్తం లేదు, ఒక్క ఊరికి వచ్చినాయి. చిన్న ఊరికి ఆడేముంటారంటే 15 మంది 20 మంది ఉన్న ఊళ్ళో ఫిక్స్ చేసి ఇచ్చినావు. 35 ఊళ్ళల్లో ఒక్క ఊరికి ఇస్తే 10-15 వచ్చినాయి. మిగతా ఊళ్ళకి ఏమవుతున్నాయి? పేరేమో నేను ఎస్సీలకు ఇంత చేసినాని నేను ఇది చేసినా అని చెప్పిన మాటలు తప్ప ఏం పేరు నేను కేసీఆర్ని కేసీఆర్ ప్రభుత్వాన్ని నమ్మరు. ఈసారి ఖచ్చితంగా సోనియామ్మ మాట తెలంగాణ ఇచ్చింది కాబట్టి సోనియామ్మని నమ్ముతారు. సోనియామ్మని చూసి తెలంగాణ వస్తుంది. గ్యారంటీగా రేపు భువనగిరి కిలా మీద కాంగ్రెస్ అభ్యర్థి ఘనంగా మెజార్టీతో గెలిపిస్తారు ప్రజలని మేము ఆశపడుతున్నాం. కాబట్టి అది అవకాశం ఇచ్చింది.